కాంగ్రెస్ పార్టీ జెండా పోస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పాను. నేను కాంగ్రెస్ పార్టీ కోసం గత 2 నెలల నుంచి గట్టిగా అక్కడ తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి బల్ల కొద్ది మీడియా చెప్పి ప్రచారం మొదలు పెట్టాక రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక అక్కడ తీసుకుపోయి డిపాజిట్ మీద ఒక లీడర్ ఉంటాడు, కలెక్టర్ పెద్దగా చెప్పుకుంటాడు. ఆ డిపాజిట్ మీద లీడర్ కి తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్ చేస్తాను చెప్తున్నాడు. సొంతూరులో డిపాజిట్ పెరిగాడు, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 39 పేరు చూడ కలెక్టర్ల మళ్ళా ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు 19 పేరు వచ్చి డిపాజిట్ పెరిగాడు. కనీసం ఒక వాడ ఆయన ఉన్న సొంత ఇంటి వాళ్ళ నడిపే ఒకడు అన్నాడు వీళ్ళకి లీడర్ కానీ ప్రభాకర్ ఇస్తారట, ఆ ప్రభాకర్ ని పనిచేయాలట. ఇచ్చుకోలేరు క్యాండిడేట్ చేసుకోరు మీరే ఇలా చూద్దాము. మీకు కాంగ్రెస్ పార్టీకి మీ రేవంత్ రెడ్డితో సవాల్ చూస్తామన్నా ఇక్కడ వచ్చి మొన్న ప్రభాకర్ మొదలైతే సవాల్ చూస్తామన్నా నా హుజరాబాద్ లో నడుస్తుందా ఇక నీకు డిపాజిట్ తెచ్చుకో హుజరాబాద్ లో మొగలేదా చూద్దామా. ఈ రేవంత్ రెడ్డి కొండ ప్రభాకర్ ఇద్దరు రమ్మని చెప్పు డిపాజిట్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ లో చూద్దాం. ఇన్ని రోజులు ఎగ్రీ పడ్డారు కదా మేము కాంగ్రెస్ పార్టీలో ఏం వస్తాం, మేము అటు నుంచి పోటీ చేస్తాం, చేయండి ఎవరు చూద్దాం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఎన్ని ఓటు పడితే. పూర్తిగా నేను చెప్తాను రేవంత్ రెడ్డి చేయమండి, కాంగ్రెస్ పార్టీ ఒక 6 నెలల లోపల మొత్తం చేయాలని మాట్లాడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్యాపీ గారు, రాజగోపాల్ రెడ్డి గారు హ్యాపీ గారు, మట్టి విక్రమార్క గారు హ్యాపీ గారు, శ్రీధర్ బాబు గారు హ్యాపీ గారు, కూడా వీరే గారు హ్యాపీ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా హ్యాపీ లేరు రేవంత్ రెడ్డి గారు. అరే నేనే సినిమా నేనే రాజే నువ్వు ముందరకు వచ్చి సరే రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద లీడర్ అయి ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో మార్చ్ చేస్తాడు ఏ చేస్తాడు పీ చేస్తాడు అనుకుంటుంటే ఆయన మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వల్ల సొంత పార్లమెంట్ లో 48 డివిజన్ వల్ల నువ్వే ఇచ్చారు నువ్వే టికెట్ ఇచ్చావు నువ్వే గమనించుకో నువ్వే అన్ని చేసావు మరి ఎందుకు 48 డివిజన్ లో కనీసం డిపాజిట్ కాంగ్రెస్ పార్టీ కొంత పెద్ద లీడర్ అయితే చెప్పలేవు కదా. నీ సొంత పార్లమెంట్ లో డిపాజిట్లు తెచ్చుకోలేము ఈ రాష్ట్రంలో ఏదో ఏ చేస్తా పీ చేస్తా చెప్తావు నీతో ఊరు కాదు పీడి కాదు. అరే ఎలక్షన్ లో కొట్టాడేటోడు ఎవరన్నా కానీ రాష్ట్ర అధ్యక్షుడు అనేటోడు ఎలక్షన్ లో ఉన్నప్పుడు గెలవని కొడపని యుద్ధానికి సైలెంట్ సైలెంట్ దమ్ము ధైర్యం ఉన్నాడు. ఈ ప్రెసిడెంట్ ఇది తీసుకోవాలి చాతనాడు ప్రెసిడెంట్ ఇది ఎందుకు తీసుకోవాలి ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తున్నా అంటే ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెబుతున్నా అంటే ఎంత అవగాహన లేదో ఈ రేవంత్ రెడ్డి గారికి మీరు పూర్తిగా ఆలోచన చేయండి. ఏదో చెప్తాడు ముచ్చట్లు చెప్తాడు అరే సినిమాలో ముమేద్ ఖాన్ కూడా వచ్చినప్పుడు సీటు కొడతాడు ఆ మత్తు ముమేద్ ఖాన్ కూడా వచ్చి చేతి దూకినప్పుడు సీటు మత్తు కొడతాడు కాంగ్రెస్ పార్టీ ఇంకొక ముమేద్ ఖాన్ రేవంత్ రెడ్డి పోస్టర్ ముందర రాగానే ఒక 100 మందిని ముందే పంపుతాడు రేవంత్ రెడ్డి సీఎం సీఎం ఏ సీఎం మీ అమ్మ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు నువ్వు ఎమ్మెల్యే గెలిచే దిక్కు నీకే లేదు ఎమ్మెల్యే వల్ల నువ్వే ఓడిపోతుంది సీఎంసీ ఏంటి సీఎం ముట్టిన సీఎం అమ్మ 119 అసెంబ్లీలో ఎవరు గెలవలే సీఎం అమ్మ ఏంటిది సీఎం సీఎం. నేను వాస్తవమే చెప్తున్నాను ఇవాళ నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాదిని గట్టిగా కొట్లాడిన రాజేందర్ని బొద్దు పెట్టే ప్రయత్నం చేసిన పోయినసారి కూడా నాకు టికెట్ రాకుండా ఇదే రేవంత్ రెడ్డి అనుకున్నాను 15 రోజులు నాకు అవకాశం ఇచ్చిన రోజు 15 రోజులు టైం ఉన్నప్పుడు ఈటల రాజేందర్కి చెంకలు పట్టించిన నేను ఒకటి ఓడిపోతున్నాను ఒక భయంతో చెమటతో చచ్చిపోయి ఏడిచి ఏడిచిన ఈటల రాజేందర్ గారు చచ్చిపోతా ఏదో బతికాడు. ఇంకోటి మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఫస్ట్ ఫిలం కాంగ్రెస్ పార్టీని భ్రష్ పట్టిస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ లో
పెద్దలీడర్ ఈయన మన పార్లమెంట్ లో వేసినప్పుడు 5 కార్స్ చేసిన డిపాజిట్ పోయింది, వేమలవాడ డిపాజిట్ పోయింది, సిరిసిల్ల డిపాజిట్ పోయింది, చొప్పదండ్రిల డిపాజిట్ పోయింది, కరీంనగర్ డిపాజిట్ పోయింది, మాడకొండల డిపాజిట్ పోయింది, 5 కార్స్ చేసిన డిపాజిట్ పోయింది. ఆ డిపాజిట్ పోయిన వాడు వచ్చాడు హుజూరాబాద్ బై ఎలక్షన్ లో క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తున్నాడు. అచ్చా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఈ 5 కార్స్ చేసిన డిపాజిట్ పైన కూడా నా కార్స్ చేసిన మాత్రం నన్ను చూసిన ప్రజలు మాత్రం 50,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచారు. ఎక్కడ కూడా పోలేదు. అరే బలమైన క్యాండిడేట్ గా నేను పనిచేసుకుని ఆ కార్స్ చేసిన దాదాపు 10,000 కుటుంబాలతోని స్వయంగా సంబంధాలు ఉన్న వ్యక్తిగా నేను ఆడ పనిచేసుకుంటా ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఒకడు అప్పున్న ప్రభాకరుడు ఇద్దరు కలిసి ఈటర్ రాజేందర్ కుమార్తో వివరిస్తా ఉన్నారు. పొన్న ప్రభాకర్ గారు ఏం చేశారంటే ఈటర్ రాజేందర్ గారిని భర్తలో చేసి అన్యాయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈటర్ రాజేందర్ భర్తలో చేసి అన్యాయంలో న్యాయం నీకెందు నువ్వు కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు రాజేందర్ చేసేది వాడు. ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రతిసారి ఒక ఈటర్ రాజేందర్ కోట వ్యవస్థ పొన్న ప్రభాకర్ ఆ ఈటర్ రాజేందర్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఎలక్షన్ కొట్టాడు. మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి ఆయన మనుషులు అందరూ కూడా బీజేపీ పంపించాలి. కోసి కంటే గెలవద్దు, కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, దాష్టం కావాలి, ఉన్నోళ్ళందరూ పోయి ఈటర్ రాజేందర్ పనిచేయాలి, ఈటర్ రాజేందర్ గెలిపారు. ఇది అందరూ చేసే పని. అరే మన రక్తం పెట్టి కొట్టాడుతున్నాయా ఈ నేను అమ్మకు అమ్ముడు పోకుండా మా రక్తం పెట్టి మమ్మల్ని కొట్టాడుతాం, మా ఆస్తులు అమ్మని కొట్టాడుతాం, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడుతాం. ఇలా ఒక్క ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక్కరిలో పట్టించుకోడు హుజూరాబాద్ అన్నాడు. ఇది కరెక్ట్ కాదని నేను అడుగుతా ఉన్నాను. నా కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయింది సరే ఇది అనుకోని పరిణామం. ఇలా హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఏజెంట్లు మా గ్రామాధ్యక్షుడు ఎవ్వరు ఒక్కరుగా కాంగ్రెస్ పార్టీలో